రాజు గాజంగి గారు ఆయన మా అఖిల పద్మశాలి సమాజం పద్మనగర్ భీవండి సమాజంలో రెండు వేల మూడులో నుండి సమాజంలో అప్పుడు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు తర్వాత ఇప్పుడు నాతోటి రెండు వేల పదహారు నుంచి వెళ్ళి ఇప్పటి వరకు జనరల్ సెక్రటరీగా పనిచేశారు రాజు మంచి సుశిక్షితుడు అని ఆయన చాలా ఇప్పుడు రాజకీయంలో చాలా ఎదిగినటువంటి వాడు అని భీవండి మున్సిపల్ కార్పొరేషన్ శిక్షణ సంస్థలో చైర్మన్గా కూడా పనిచేసిండు ఆయన చైర్మన్లో ఉన్నప్పుడు చాలామందికి సహాయం చేసిండు మంచి మంచి ఉన్నత పదవిని అలంకరించాలని ఆయనను నేను కోరుకుంటున్నా అదే కాకుండా భీవండి నాగరిక సహకార బ్యాంకులో కూడా ఇంత పూర్వమే ఒకసారి చైర్మన్ అయిండు ఆయన చాలా మంచి పనులు చేసిండు అదే కాకుండా పద్మశాలి సమాజంలో భీవండి పట్టణంలో రాజు రాజకీయంగా చాలా ముందుకు ఎదగాలని నేను ఆశిస్తున్నా ఆయనే ప్రతి పదవిని మంచి సౌలభ్యంతో ముందుకు నడిపిస్తాడు మంచి జ్ఞాని ఎవరిని ఆయన ఇప్పటి వరకు అపశబ్దం మాటతోటి ఎవరినేమి పలకరించలేదు చాలా వరకు ఎంతవరకు న్యాయం జరగాలనో ఆయన చాలా శ్రమపడైనా కూడా తన జేబు నుంచి ఖర్చు పెట్టైనా కూడా ఏ ఏ పనికైనా కూడా ప్రతి మనిషికి సహాయపడతాడు అయితే రాజుగారు రాజు ఏదైతే గాజంగి రాజుగారు ఇవాళ యాభై సంవత్సరాల వయసు లగ్బు ఉంటుంది కావచ్చు కానీ ఇప్పటి వరకే చాలా మంచి పనులు చేశాడు చాలా వరకు శిక్షణ సంస్థలో అనుకో ఇక్కడనే కానీ ఆయనే సేవకు సేవలు అమోఘంగా చేస్తుండు వివేకానంద స్కూలు ఆయన వల్లనే చాలా బాగుపడ్డది అందులో పది మంది పార్ట్నర్లు కూడా ఉన్నారు అయినా రాజు ఆధ్వర్యంలో వివేకానంద స్కూలు చాలా ముందుకు సాగింది అదే మాదిరిగా బాబా స్కూల్ కామద్గర్లో బాబా స్కూల్ కూడా ఇలా మంచిగా ఉన్ ఎదిగింది మన పద్ మన స మన పద్మశాలీలకే కాకుండా ఇతర కులస్తులకు యూపీ అక్కడి వాళ్ళకు బీహార్ అక్కడి వాళ్ళైన మన ఇంగ్లీష్ మీడియంలో చాలా వరకు పిల్లలు ఉన్నత విద్యలో వాళ్ళు పాస్ అయిపోతుండ్రు రాజు రాజుది ఒకటి ఉద్దేశమైంది అంటే ఆయనకు ప్రతి మనిషి పిల్లలే కానీ పెద్దలే కానీ పిల్లలకు విద్యలో ఎదగాలని పెద్దలకు మంచి పనులు చేయాలని వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ పోషణ సరిగ్గా జరగడానికి రాజు కొద్దిగా కృషి చేసి వాళ్లకు నచ్చజెప్పైనా పనులు చేయించినటువంటి మంచి ఉద్దేశం గల వ్యక్తి రాజు ఇక ముందు భీవండిలో మా పద్మశాలి సమాజంలో చాలా ముందుకు ఎదగాలే పద్మశాలిల్లో కూడా శాలీల భీవండి పట్టణంలో కూడా ఇంత పూర్వం మా కమటం శంకర్ గారు ఉండి చాలా ఉన్నత పదవులు అలంకరించి సమాజాన్ని ఎంతో ముందుకు నడిపారు రాజు కూడా ఆ మాదిరిగానే ముందుకు ఎదగాలని నేను చాలాసార్లు కోరుకుంటున్నా నా నేను సమాజం అధ్యక్షులుగా ఈ ఆరు సంవత్సరాలు పనిచేసినప్పుడు కూడా రాజు నాతో కూడి మంచి పనులు చేసిండు రాజుకు మంచి అవగాహన ఉంది విద్యలో అవగాహన ఉంది పనులల్లో అవగాహన ఉంది అన్నిట్లలో ఎటువంటి మనిషినైనా కూడా ఆయన మంచి ప్రేమతోటి ఆయనలో కలుపుగోలుగా పోయే మనిషి అలాంటి రాజు మంచిగా ఇప్పుడు ముంగట ఎలక్షన్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా రాజు కామద్గర్ నుంచి వెళ్ళి క్యాండిడేట్గా ఉన్నాడు ఆయనకు నేను భగవంతుని ప్రార్థిస్తున్నా మార్కండేశ్వర స్వామిని కాక అందరి దేవతలకు కూడా ప్రార్థిస్తున్నా రాజు నా పద్మశాల లోపల తప్పనిసరి గెలవాలని ఆయన తప్పనిసరి గెలుస్తాడు మా అందరి సహకారం కూడా ఆయనకు ఉంటుంది ఆయన గెలవాలే మంచిగా ముంగటి సాగిపోవాలి ఆయన సహకారంతో భీవండి పద్మశాలి ప్రజలు మంచిగా ముందుకు ఎదగాలి ఆయన అట్లాంటి మనిషి మంచిగా ప్రతి మనిషికి సహాయపడేవాడు శత్రువునైనా దగ్గరికి తీసుకునేటువంటి మనస్తత్వం గల వ్యక్తి రాజుగారికి నేను ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నా శతమానం భవతి శతాయు నూరేళ్ళు ఆయనే బ్రతకాలని మరియు చాలా రాజకీయంగా ఎదగాలని ప్రతి పద్మశాలిలో రాజకీయంగా చాలా ఎదగాలి మాకు ఇప్పటికే చాలా మేము వెనుకబడిపోయినాం పద్మశాలి సమాజం ఇక ముందైనా మంచి విద్యావంతులు గల పిల్లలు మా సమాజంలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నా అందరూ కూడా రాజు లెక్క ముందుకు నడిచి ముందుకు రాజు సహాయం తీసుకొని మన సమాజాన్ని యువకులు కూడా సమాజముని ముందుకు తీసుకుపోవాలి రాజు యొక్క అడ్వైజ్ చేసుకొని ఆయన అడ్వైజ్ తోటి ముందుకు సాగాలి మన సమాజంకు ముందుకు నడిపించాలి అని నేను చాలా 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 రాజుకు ధన్యవాదాలు తెలుపుతున్నా రాజుకు శుభాకాంక్షలు తెలుపుతున్నా జన్మదిన శుభాకాంక్షలు రాజు నాకు మంచి మిత్రుడు మిత్రుడే కాదు నాకు ఒక కొడుకు లాంటి వాడు చాలా మంచి వ్యక్తి మంచి జ్ఞాని విద్యావంతుడు మనస్తత్వం శాంత శాంతం గల మనస్తత్వం గలవాడు ఆయన అన్ని విధాల తన్ మన్ ధన్ అన్ని భగవంతుడు ఆయనకు ఇచ్చిండు ముంగటం ఇంకా మంచిగా సాగిపోవాలని కోరుకుంటున్నా జై మార్కండేయ జై జై మార్కండేయ జై పద్మశాలి